వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గారేజ్. శాండ్ నుంచి ల్యాండ్ వరకు, మైనింగ్ నుంచి లిక్కర్ వరకు, కేసు ఏదైనా తెర వెనుక ఎవ్వరున్నా అందరి లెక్కలు తీయడమే. సంబంధం లేదని తప్పించుకోవాలనుకుంటే ఇక కుదరదు. సిఐడి వచ్చేస్తోంది, మీ కథ ఏంటి అనేది బయటకి తీస్తుందంటూ వైసీపీ లీడర్లకు వార్నింగ్ ఇస్తోంది ఏపీ సర్కార్. ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నేతలే టార్గెట్గా స్టేట్ పరిధిలో ఉండే ఇండిపెండెంట్ సంస్థను రంగంలోకి దించుతోంది. మీరు చెప్పింది కాదయ్యా అంటూ సిఐడి విచారణతో జగన్ హయాంలో జరిగిన అక్రమాల అంతు చూసే ప్రయత్నం చేస్తోంది. కేసులను సిఐడికి అప్పగించడానికి అసలు కారణమేంటి? సిఐడి ఎంక్వైరీలో అసలు విషయాలు బయటకు వస్తే కార్నర్ అయ్యేది ఎవరు? సిఐడికి ఆ మూడు కీలక కేసులు ఎవరెవరికి ఉచ్చు బిగుసుకోబోతోంది? ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు ఏ కేసు అయినా ఆ సంస్థకే, ఎంత పెద్దోళ్లున్నా వరుస పెట్టి బయటకి తీసుడే. సింగిల్ లైన్ సింగిల్ ఎజెండా, అడ్డగోలుగా వ్యవహరించినోళ్ల అంతు చూసుడే ట్యాగ్ లైన్ గా పెట్టుకుంది ఏపీ సర్కార్. రాష్ట్ర పోలీసుల చేతిలో ఉన్న మూడు మెయిన్ కేసులను సిఐడికి అప్పగించింది. ఇంతేకాదు, త్వరలో బయటికి రానున్న కేసులను కూడా సిఐడికి అప్పగించే ప్రయత్నం చేస్తోంది. ఏ సంస్థతో గత సర్కార్ చంద్రబాబును టార్గెట్ చేసిందో అదే సంస్థతో వైసీపీ అక్రమాలను బయటకు తీయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఏపీ పోలీసుల దర్యాప్తులో ఉన్న మూడు ప్రధానమైన కేసులను సిఐడి చేతికి అప్పగించింది ప్రభుత్వం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మంగళగిరిలో టీడీపీ ఆఫీస్, ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలతో పాటు సంచలనం సృష్టించిన సినీ నటి జెత్వాని కేసును సిఐడికి అప్పగిస్తూ ఏపీ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ మూడు కేసుల్లో వైసీపీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టీడీపీ ఆఫీస్, చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించి ఇప్పటికే ఫ్యాన్ పార్టీ లీడర్లు విచారణను ఫేస్ చేస్తున్నారు. మరోవైపు నటి కాదంబరి జెత్వాని కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అయితే జెత్వాని వ్యవహారంలో సీఎంఓలోనే కుట్రకు ప్లాన్ జరిగిందన్న ఆరోపణలు రావడంతో దీని వెనుక సూత్రధారులను కనిపెట్టాలంటే సిఐడి దర్యాప్తు అవసరమని ప్రభుత్వం భావించినట్టు తెలుస్తోంది. టీడీపీ ఆఫీస్, చంద్రబాబు ఇంటిపై దాడులను కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దాడులకు ఎక్కడ ప్లాన్ జరిగింది, ఎవరు ప్లాన్ చేశారు, ఇంకెవరెవరికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందో అన్నింటినీ ఎక్స్పోజ్ చేయాలని భావిస్తోంది ఏపీ సర్కార్. ఈ రెండు కేసులను సిఐడికి బదిలీ చేయాలనే నిర్ణయంతో ఇందులో ప్రమేయం ఉన్నవారికి ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసుల్లో ఉన్న నేతలను పోలీసులు విచారించారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన వారు సుప్రీంకోర్టుకెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు విచారించారు. ఈ రెండు కేసుల్లో వైసీపీకి చెందిన కృష్ణ, గుంటూరు జిల్లాలకు చెందిన నేతలు ఉన్నారు. పార్టీ ముఖ్య నేత సజ్జల ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఇప్పుడు ఈ మూడు కేసులు సిఐడికి అప్పగించడంతో వీటితో సంబంధం ఉందని భావిస్తున్న వైసీపీ నేతల మెడకు ఉచ్చు ఖాయంగా కనిపిస్తోంది. ప్రధానంగా జెత్వాని కేసులో వైసీపీ హయాంలో కీలక పదవుల్లో ఉన్న ముఖ్య నేతలను విచారించే అవకాశముందని తెలుస్తోంది. దీంతో సిఐడి నిర్ణయాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్ర పోలీసుల నుంచి డీటెయిల్స్ సిఐడికి అందగానే యాక్షన్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఒక్కొక్కరిని వరుస పెట్టి విచారణకు పిలవడం, ఆ తరువాత అరెస్టుల పర్వం కంటిన్యూ అవడం ఖాయమన్న చర్చ పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతోంది. జెత్వాని కేసులో సూత్రధారులను బయటకు తీసి ప్రజల ముందు పెట్టాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. సిఐడి దర్యాప్తుతో హడావుడి లేకుండా పని పూర్తి చేయొచ్చని భావిస్తోందట ఏపీ సర్కార్. సేమ్ టైం విచారణ బాధ్యతను ఇండిపెండెంట్ సంస్థకిచ్చామని చెప్పుకోవచ్చని అనుకుంటున్నారట. ఏదైనా సంచలనం సృష్టించిన ఆ మూడు కేసులు సిఐడికి బదిలీ కావడంతో వైసీపీ నేతలకు గుబులు పుట్టిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.